వాహనాలపై ఉన్న ఫైన్ను చెల్లించకపోతే బండిని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఇల్లంతకుంట మండల ఎస్ఐ రఫీక్ ఖాన్ అన్నారు. ఈరోజు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని ప్రజలు వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ఫైన్ కట్టాలని, 3 కంటే ఎక్కువగా ఉన్న వాహనదారులు తొందరగా రుసుము చెల్లించాలి, లేకుంటే సీజ్ చేయడంతో పాటు కోర్టుకు పంపటం, ఛార్జ్షీట్ వేయటం జరుగుతుందన్నారు. ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్, వాహన కాగితాలు కలిగి ఉండాలని కోరారు. మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా డీజేలు పెట్టినట్లయితే వారిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని, 1,00,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టాలని తెలిపారు. వెహికల్ సీజ్ చేసి తీసుకొస్తాము. ఒకవేళ 10,000 మీ వెహికల్ కలరు, మీ వెహికల్ మోడలు, బ్రాండ్ అన్ని మీద ఉంటాయి. ఆ వెహికల్ ఇంకోలకు ఆన్లైన్లో ఇంకోలకు ఫైన్ పడుతుంది. సో అలాంటి వెహికల్ కూడా ఈ రైమ్ ఖాన్ పేటలో దొరకబడటం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి అది క్రిమినల్ చర్య తీసుకుంటున్నాం దాని మీద. సో ప్రతి ఒక్కరు కూడా లీగల్గా ఏదైతే మీరు బాధ్యతగా చేయవలసిన పని ఉన్నాయో ఆ బాధ్యతగా చేయండి. మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ. డీజే రన్ చేసే వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఈ డీజే, ఈ సౌండ్ సిస్టమ్స్ ఓనర్స్ వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసినాను. ఇక నుంచి వెళ్ళి ఈ మండలంలో ఏ విలేజ్లో కానీ ఎక్కడ కానీ వితౌట్ పర్మిషన్ డీజే నడవడానికి వీల్లేదు. ఒకవేళ డీజేస్ ఎక్కడైనా సరే నడిస్తే వాళ్ళని తీసుకొని వచ్చి ఆల్రెడీ బైండ్ ఓవర్ అయింది కాబట్టి దాని మీద మళ్ళీ తీసుకొని వచ్చి వీళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసి మళ్ళా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కు 1,00,000 రూపాయలు కట్టవలసి వస్తుంది. ఒకవేళ కట్టని ఎడల వాళ్ళు జైలుకు పోవాల్సి వస్తుంది కంపల్సరీ. కాబట్టి అందరు డీజే ఓనర్స్ అందరికీ విజ్ఞప్తి, ఆల్రెడీ బైండ్ ఓవర్ చేసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డీజే వితౌట్ పర్మిషన్ పెట్టరాదు. పెడితే మాత్రం క్రిమినల్ చర్య తప్పదు. థ్యాంక్ యూ.